గ్రామ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దివంగత నాయకులు కర్రీ సత్యనారాయణ పనిచేశారని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి అన్నారు. కాకినాడ రూరల్ మండలం తీమాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ కర్రీ ఆదిలక్ష్మి, మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రీ వెంకటరాజు వారి స్వగృహంలో దివంగత నాయకులు కర్రీ సత్యనారాయణ 5వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు కర్రీ సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, దయాగుణం సేవాగుణం కలిగి ఎవరు ఏ ఆపదలో ఉన్నా నేనున్నానంటూ ఆదుకునే వ్యక్తి కర్రీ సత్యనారాయణ అని, వారి అకాల మరణం గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీకి తీరని లోటని అన్నారు. నివాళులు అర్పించిన వారిలో మాజీ ఎంపీటీసీ చలపల్లి గణపతి, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఛత్రపతి సాయిబాబా, పిల్లి విజయ్ గోపాల్, మగాపు సోమన్న దొర, కేఎస్ఎన్ కుటుంబ సభ్యులు, కేఎస్ఎన్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిమ్మాపురం గ్రామంలో కర్రీ సత్యనారాయణ గారు 5వ వర్ధంతి కార్యక్రమం కుమ్మారెడ్డి కర్రీ వెంకటరాజు ఆధ్వర్యంలో జరుపుకోవటం తెలిసి ఇక్కడికి రావటం జరిగింది. సుమారు 5 సంవత్సరాల క్రితం ప్రజలందరి మనిషిగా గుర్తింపు పొంది అప్పటి వరకు అందరితోటి సహచరణ అందరితోటి కలివిడిగా తిరుగుతూ చిన్న ప్రమాదవశాత్తు హాస్పిటల్లో జరిగి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది కర్రీ సత్యనారాయణ గారు. మరి అటువంటి మంచి నాయకుని కోల్పోయినందుకు తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎంతో చింతిస్తూ, ఆనాడు నుంచి ఈనాటి వరకు ఆయన సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన జ్ఞాపకి తెచ్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ గ్రామ అభివృద్ధి విషయంలో కానీ, తిమ్మాపురం గ్రామ అభివృద్ధి విషయంలో కానీ, అలాగే కాకినాడ రూరల్ మండలంలో మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన క్రియాశీలక పాత్ర అందరినీ మెప్పించదగే విషయంగా మరి మా సహచరణ అందరితోటి కలిగిగా మెలిసి అందరి మనంలో పొందారు. దురదృష్టవశాత్తు మరి ఆయనకి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చాను. 1-2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయవలసిన టైంలో మరి ఆ భగవంతుడు అన్యాయం చేశారు, దానికి చాలా చింతించాం. ఇందుచేత వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఆనవాయితీగా రావటం జరుగుతుంది. ఏది ఏవైనా అని ఆశిస్తుతో కుటుంబ సభ్యులను, ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ఆశీస్సులు ముందుకు నడిపించాలా, అలా ఆశీర్వదించని చెప్పి కోరుకుంటా ఉన్నాం.